వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే అందరికీ ఇష్టమైన మిరపకాయ బజ్జీలు. సో ఒక 5 నిమిషాల్లో మనం ఈ మిరపకాయ బజ్జీలు ఎంతో సులభంగా చేసేసుకోవచ్చు కదండి. అదే వేరే ఏదైనా స్పైసీ థింగ్ చేసుకోవాలి అంటే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి. అదే ఈ మిరపకాయ బజ్జీ ఎంతో ఈజీగా చేసేసుకునే ఎలానో ఇవాల్టి వీడియోలో మనం చూస్తాం. నేను ఇక్కడ ఒక గ్లాసు శనగపిండి వాడానండి, అంటే గ్రామ్ ఫ్లోర్ అని అంటారు. సో ఆ తర్వాత సాల్ట్ అండి. సో కొందరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, మీ ఇష్టం అండి. సాల్టు తగినంత వేసుకోండి. అలాగే సోడా అండి, సోడా 1/4 స్పూను. సోడా ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గానే వేసుకోండి. సో సోడా ఎందుకంటే బాగా పొంగాలి, అంటే బజ్జీలు బాగా క్రిస్పీగా రావాలంటే సోడా యూస్ చేస్తామండి. సో నేను ఇక్కడ సోడా కొద్దిగా ఒక 2-3 చిటికలంత సోడా తీసుకుంటున్నానండి. సో కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ ఎక్కువ వేయకండి వాటర్ మాత్రము. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కరెక్ట్గా బజ్జీ చేతిలో పట్టుకొని వేసేలాగా ఉండాలండి. మీరు నీళ్ళుగా కలుపుకునేకుంటే సో మిరపకాయకి సరిగ్గా అద్దుకునే కాదండి. సో అందుకే ఇలాంటి కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటి మనము ఆ బ్యాటర్లో డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేయాలండి. సో వన్స్ డీప్ ఫ్రై అయినాక మన ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ, స్పైసీ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం లోపల నించుకోవచ్చండి. ఏదైనా ధనియాలు, తర్వాత ఉప్పు వేసుకొని మిరపకాయ లోపల మనము నించుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను, సింపుల్ మెథడ్ ఇది. అలాగే ఈ డోలో మనము పచ్చిమిర్చి, తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని లాస్ట్లో మనము ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ వడల్లాగా చేసుకోవచ్చండి. చూసారు కదండి, సో ఎంత ఈజీగా అయిపోయింది కదా. సో మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఉప్పును, ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ని మిక్స్ చేసి స్ప్రింకిల్ చేశాను. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. చూస్తుండగానే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా స్టార్ట్ చేయండి. కేవలం 5 నిమిషాల్లో లేదా 3 నిమిషాల్లో ఈ ఆయిల్ ఒక్కటి హీట్ అయితే చాలండి. మిరపకాయ బజ్జీ రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.